కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి కేంద్రంలో కూడా ముందుగా సెలెక్ట్ చేయబడినటువంటి 30 మందికి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇవాళ ఇవ్వబడతా ఉంది. ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన సందర్భంగా భావోద్వేగానికి గురై ఈ వైరస్ సోకగానే రక్త సంబంధికులు లేక ఒంటరి గడిపిన జీవనం కానీ అనేక మంది ఆప్తులు కోల్పోయినటువంటి సందర్భం కానీ డాక్టర్లుగా నర్సులుగా శానిటేషన్ వర్కర్స్గా తన కుటుంబ సభ్యులను వదిలిపెట్టి సాటి మనిషిని కాపాడనే క్రమంలో వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కానీ ఒక్కొక్కసారి డాక్టర్ కానీ నర్సు కానీ వారం రోజుల పాటు ఇంటికి పోకుండా ప్రజల్ని కాపాడే క్రమంలో వాళ్ళు చేసిన త్యాగాల గురించి ప్రధానమంత్రి గారు భావోద్వేగానికి గురై ముందుగా ఇవ్వవలసిన వ్యాక్సిన్ వారికే అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తదుపరి మాత్రమే ఇతరులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి తప్ప ముందుగా అరువులు ముందుగా వ్యాక్సిన్ చేయాల్సినటువంటి వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి హెల్త్ వర్కర్స్కి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ వ్యాక్సిన్ నిరంతరంగా కొనసాగుతుంది. భారత ప్రభుత్వం ఏ ఆదేశాలు అయితే మనకు జారీ చేసిందో, ఐసీఎంఆర్ ఏ గైడ్ లైన్స్ అయితే మాకు ఇష్యూ చేసిందో అదే ప్రకారంగా ప్రభుత్వ హాస్పిటల్తో పాటుగా వ్యాక్సిన్ రాగానే ప్రైవేటు హాస్పిటల్లో పనిచేసేటువంటి హెల్త్ వర్కర్స్కి డాక్టర్స్కి ఫోర్ ఫ్రంట్లో ప్రజలతో నిత్యం సంబంధం ఉండి పనిచేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, అదేవిధంగా కోమార్బిడిటీ కండిషన్స్తో రకరకాల రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దవాళ్ళకు కావచ్చు, ఇచ్చే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ వ్యాక్సిన్ ప్రభుత్వ పరంగానే ఉచితంగా ఈ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి ప్రధానమంత్రి గారు ఇవాళ చెప్పడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. ఇవాళ ఏ మానవులైతే ఇంతకాలంగా దేవుడా కాపాడమని చెప్పి ఎదురు చూసిందో అలాంటి ఆ కనపడని వైరస్కి ఈ వ్యాక్సిన్ ద్వారా చెరమగిడితం పాడతామని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇవాళ ఈ వ్యాక్సిన్కి మన హైదరాబాద్ కేంద్రం కావడం అనేది శుభచూచకంగా భావిస్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచానికి కూడా వ్యాక్సిన్ అందించగలిగినటువంటి స్థాయికి ఈ దేశం ఎదగడం మనందరూ కూడా గర్వకారణమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వ్యాక్సిన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకా ఏం లేదు, 30 మినిట్స్ గడిస్తే కానీ తెలియవు, ఇప్పటి వరకైతే ఏం లేవు అట్లాంటి. ఒక్క నిమిషం, సాధారణ ప్రజలకు ఎప్పట్లో ఇప్పటిదాకా అదే చెప్పినాం కదా, ప్రధానమంత్రి గారు తన స్పీచ్లో స్పష్టంగా ఇలా ప్రెస్ వాళ్ళు కూడా ప్రజల మధ్యలో ఉండేవాళ్ళే, అనేక డిపార్ట్మెంట్స్ కూడా ప్రజల మధ్యలో ఉండేవాళ్ళే, రాజకీయ నాయకులు కూడా నిరంతరంగా ప్రజల మధ్య ఉండేవాళ్ళే. కానీ కోవిడ్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రాణాలను తెగించి ప్రజలను కాపాడినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళకే ముందు విడతగా ఇవ్వాలని చెప్పి వారు కోరిండు కాబట్టి ఇవాళ వారికి మాత్రమే ఇచ్చుకొని వారి ఆదేశాలను అమలు చేయడం జరిగింది. రెండవది, ఇప్పటిదాకా మీకు చెప్పినట్టుగా ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదో 4 రోజులు వారం రోజులు చేసి ఆపేది కాదు, నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. దీని ఇంపాక్ట్ తర్వాత అసెస్ చేసుకుని మళ్ళీ ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ ఏ పద్ధతులు అయితే పాటించమని చెప్తుందో అదే పద్ధతి మళ్ళీ పాటిస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతోటి మళ్ళీ ముందు నడుస్తుంది. మొట్టమొదటిగా శానిటేషన్ వర్కర్స్ కి స్టార్ట్ చేసాం. ఇచ్చుకోవడం పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇంకో సెంటిమెంట్ గా మా ప్రధానమంత్రి గారు కోవిడ్ వారియర్స్ మాత్రమే ఇవ్వమని చెప్తే వారికి మాత్రం ముందు యాక్చువల్గా దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో దాన్ని చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇది మొదలైన తర్వాత దాన్ని ఎట్లా అమలు చేయాలి, దానికి పాటించాల్సిన పద్ధతులు ఏంది, ఆ సిస్టమ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత భారత్ బయోటెక్ ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. మనకు అలౌ చేసింది 2 వ్యాక్సిన్లు, ఒకటి పూనా
సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్, రెండోది భారత్ బయోటెక్ వ్యాక్సిన్. ఇవాళ సీరం ఇన్స్టిట్యూట్ మొదలు పెట్టడం, దాని ఫార్మాలిటీ తర్వాత భారత్ బయోటెక్ కూడా మొదలు పెడతాం. అందరికి ధన్యవాదాలు. आज कोरोना वैक्सीन आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कोरोना वैक्सीन इनॉग्रेट किया था. आज इस देश के अंदर, हमारे राज्य के अंदर 144 सेंटर्स, हमारे राज्य के अंदर 144 सेंटर्स में इस सेंटर 30 पीपल को देने के लिए आज हमारा काम चल रहा है. ये निरंतर काम चलते रहते हैं. जो आईसीएमआर ने, भारत सरकार ने जो आदेश दिया था, जो प्रायोरिटाइज किया था, वही हिसाब से इस राज्य के अंदर भी निरंतर ये वैक्सीन प्रोग्राम चलेगा. ये हेल्थ डिपार्टमेंट जो काम कर रहा है, उन लोगों को पहले टीका दे रहा है. इसके बाद जो पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट और जो म्यूनिसिपल डिपार्टमेंट में काम करने वाला सफाई कर्मचारी और जो ग्राम पंचायत में काम करे, सो लोगों को देने के लिए जो आदेश दिया है. और इस देश के अंदर जो 50 ईयर्स के ऊपर जो कोमॉर्बिडिटी कंडीशन जो है, वो लोगों को भी देने के लिए जो वादा किया था, मैं समझता हूँ 30% के ऊपर इस देश के अंदर जो पॉपुलेशन है, वो लोगों को वैक्सीन सरफरा करने के लिए जो प्रधानमंत्री जी जो कहा था, वो निरंतर कार्यक्रम में चलेगा.